ఎన్నికల ఎఫెక్ట్, వైసీపీ ముందస్తు వ్యూహం. తెలంగాణ ఎన్నికల ఫలితాలు అనేక పార్టీలకు పాఠాలు గుణపాఠాలు నేర్పాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి తునాతునకలైంది. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీలో వైసీపీ ముందస్తు వ్యూహానికి పదును పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిత్తుల వారి ఎత్తులను చిత్తు చేసేందుకు ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించింది. చంద్రబాబుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్న నిర్ణయంతో అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు అనుసరించే కుట్రల్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు చకచకా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఎన్నికల్లో కొన్ని లక్షల మంది ఓటు వేయలేకపోయారు. ఓటర్ల జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో లక్షలాది మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయకుండా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. సుమారు 20 లక్షల మందికి పైగా ఓటును కోల్పోయారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదంతా కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్లే జరిగిందని కొందరు మండిపడుతుండగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని, ప్రతిపక్షాల ఓటు బ్యాంకు గుర్తించి తీసివేయించారని కాంగ్రెస్ తో పాటు టీడీపీ, బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి హైకోర్టుకు కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. నిజానికి ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలు ముందు నుంచి ఉన్నాయి. ఒక్కో బూత్ లో 100 మంది పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకును గుర్తించి ఓటర్ల పేర్లను గల్లంతు చేసేందుకు అధికార టీడీపీ కుట్ర చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ కుట్రను అడ్డుకునేందుకు వైసీపీ ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది.